క్రిమినల్ వరల్డ్లో ఏ సంఘటనలు జరిగినా ఒక పాయింట్లో కాదు ఒక పాయింట్లోనే దాన్ని సాల్వ్ చేస్తారు. బట్ ఇప్పుడు చెప్పబోయే కథ మాత్రం దాదాపు 200 సంవత్సరాలుగా అన్సాల్వ్డ్గానే మిగిలిపోయి ఉంది. అతని పేరే జాక్ ద రిప్పర్. లండన్లోని వైట్ చాపల్ అనే ప్లేస్లో 5 ప్రాస్టిట్యూట్స్ని అతి దారుణంగా చంపి కిడ్నీస్ని ఇంకా కొన్ని ఆర్గాన్స్ని తీసుకెళ్లిపోయేవాడు. ఇంత క్రూరంగా హత్యలు చేస్తున్న పోలీసులు అతను ఎందుకు పట్టుకోలేకపోయారు? అసలు ఎవరి జాక్ ద రిప్పర్? ఎందుకు ఆడవాళ్ళని చంపి ఆర్గాన్స్ని తీసుకెళ్లిపోయేవాడు? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 1880s ఆ టైంలో లండన్ ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. బట్ రాను ఇమిగ్రెంట్స్ అంతా అక్కడికి పనికోసం రావడంతో లండన్లో పాపులేషన్ ఎక్స్ప్లోషన్ జరిగింది. లండన్లో కొద్ది ప్లేసెస్ మాత్రం చాలా అందంగా పాష్గా కనిపించేవి. బట్ కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా దారుణంగా స్లమ్స్తో నిండిపోయి ఉండేవి. ఈ టైంలో వైలెన్స్ అండ్ క్రైమ్స్ కూడా చాలా దారుణంగా పెరిగిపోయాయి. వీటిని చాలా వరకు పట్టించుకునే వాళ్ళు కాదు. ఈస్ట్ లండన్లోని వైట్ చాపల్ అనే ప్లేస్లో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అక్కడున్న ఆడవాళ్ళంతా ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండగా August 31, 1888 మేరీ యాన్ నికోల్స్ అనే ఒక ప్రాస్టిట్యూట్ ఎప్పటిలాగే కస్టమర్స్ కోసం స్ట్రీట్ బయట వెయిట్ చేస్తూ ఉంది. ఇంతలో సడన్గా ఒక వ్యక్తి చాలా హైట్గా క్యాప్ పెట్టుకొని బ్లాక్ షూట్ వేసుకొని తన దగ్గరికి వచ్చి మనీ ఇచ్చి కొన్ని స్ట్రీట్స్ అవతలకు తీసుకువెళ్ళాడు. అక్కడ లాక్కొని వెళ్ళంగానే మేరీ కస్టమరే కదని చెప్పి లైట్ తీసుకొని తన దగ్గరకు వెళ్ళింది. ఆ స్ట్రీట్స్లోకి లాక్కొని వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న షార్ప్ కత్తి తీసుకొని మేరీ గొంతును 2 సార్లు చీల్చి కడుపులో పేగులను సెపరేట్ చేసి బ్లడ్ అంతా కింద చిమ్మేసి ఉంది. కొద్దిసేపు అయ్యాక అటువైపు వెళ్తున్న కొంతమంది వ్యక్తులకి అక్కడ బ్లడ్ కనిపించింది. భయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ శవాన్ని చూడంగానే వాళ్ళు కూడా చాలా దారుణంగా భయపడ్డారు. అసలు ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపుతారా అనుకున్నారు. బట్ ఆ కేసును అంత సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే ఆమె ఒక ప్రాస్టిట్యూట్ కాబట్టి. అందులోనూ ఆ టైంలో ఇలాంటి క్రైమ్స్ చాలా నార్మల్ అయిపోయాయి. సో అందుకే పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ హత్యని ఒక పీడగలలా మర్చిపోయేలోగా మేరీ హత్య జరిగిన 1 వీక్ తర్వాత అంటే September 8 యానీ చాప్మెన్ అనే ఇంకొక ప్రాస్టిట్యూట్ని కూడా సేమ్ మేరీలాగే దారుణంగా చంపేసి కొన్ని స్ట్రీట్స్ అవతలకు తీసుకెళ్లి పడేశాడు. యానీ చాప్మెన్ బాడీ చూశాక పోలీసులు ఈ కిల్లర్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. మనం వీలైనంత త్వరలో వీడిని పట్టుకోవాలి, లేదంటే ప్రజలకి మన మీద ఉన్న నమ్మకం పోద్ది అండ్ మన మీద ప్రెషర్ ఎక్కువైపోద్దని డిసైడ్ అయ్యారు. మేరీ అండ్ యానీ చాప్మెన్ దగ్గర లాస్ట్గా ఏ కస్టమర్ వచ్చారని చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాస్టిట్యూట్స్ని ఎంక్వైరీ చేశారు. అది చీకటిగా ఉండటంతో మేము పెద్దగా వాడిని సరిగ్గా చూడలేదు, బట్ అతను చాలా హైట్గా సూట్ వేసుకొని పెద్ద క్యాప్ పెట్టుకొని ఉన్నాడు అని చెప్పారు. ఇన్ఫర్మేషన్తో వైట్ చాపల్లో రకరకాల ప్లేసెస్లో ఆ కిల్లర్ గురించి వెతకడం స్టార్ట్ చేశారు. ఇలా వెతుకుతూ ఉండగా September 30 ఎలిజబెత్ స్ట్రైడ్ అనే ఇంకొక ప్రాస్టిట్యూట్ సేమ్ ఇంతకుముందు ప్రాస్టిట్యూట్స్ లాగే గొంతు కోసేసి వీధులు బయట పడేసి ఉందని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంగారుగా వచ్చి చూస్తే ఆ బాడీ చనిపోయి ఉంది. ఇంకెక్కడైనా ఇంజురీస్ ఉన్నాయని చెక్ చేస్తే అసలు అలాంటివి ఏమీ లేవు. పోలీసులకు డౌట్ వచ్చి చంపినవాడు సేమ్ కిల్లర్ అయితే కడుపులో కూడా డ్యామేజ్ చేస్తాడు కదా అని చెప్పి అనుకున్నారు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అనుకున్నారు. ఇలా అనుకున్న 1 అవర్ తర్వాత కొన్ని స్ట్రీట్స్ అవతల క్యాథరిన్ ఎడోస్ అనే ఇంకొక ప్రాస్టిట్యూట్ కూడా చనిపోయి ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే గొంతుని 2 సార్లు కట్ చేసి కిడ్నీని సెపరేట్ చేసి ఇంకా కొన్ని ఆర్గాన్స్ని తీసుకెళ్లిపోయాడు. అప్పుడు పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఇతను ఎలిజబెత్ని చంపే టైంలో ఎవరో అటువైపుగా వచ్చుంటారు, అందుకే కంగారుతో గొంతుని మాత్రమే కట్ చేసి అక్కడి నుంచి కంగారుతో పారిపోయి ఉంటాడు. ఇంకా కసి తీరక క్యాథరిన్ని కొన్ని స్ట్రీట్స్ అవతలకు తీసుకెళ్లి ఇంత దారుణంగా చంపేసి ఉంటాడని చెప్పి అనుకున్నారు. వైట్ చాపల్లోని ప్రజలకి భయం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. పోలీసులు కూడా వాడిని పట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలియని పరిస్థితి. దీంతో వైట్ చాపల్లోని కొంతమంది ప్రజలు అండ్ పోలీసులు 24/7 వాడి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. డే అండ్ నైట్ వాడి కోసం కాపలా కాశారు. ఇలా అంటూ ఉండగా వైట్ చాపల్కి కొంత దూరంలో మేరీ జేన్ కెలీ అనే ఒక ప్రాస్టిట్యూట్ చనిపోయి ఉందని చెప్పి పోలీసులకి న్యూస్ వచ్చింది. ఎంతో కంగారుగా అక్కడికి వెళ్ళి చూస్తే పోలీసులు సైతం దడుచుకున్నారు. తన గొంతుని చీల్చి తల నుండి మొండాన్ని వేరు చేసి కిడ్నీని ఇంకా గర్భసంచిని తీసేసి బ్లడ్ మొత్తాన్ని ఆ రూమ్లో చిమ్మేసి ఉంది. ఈ డెడ్ బాడీ చూశాక పోలీసుకి నోటి మాట రాలేదు. అందరూ ఎంతో భయపడ్డారు. ఈ మర్డర్స్ గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా సడన్గా పోలీసులకు ఒక లెటర్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే ఈ 5 చంపింది నేనే. వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళు అరుస్తున్న అరుపులు నాకు ఎంతో నచ్చాయి. ఇంకా వీళ్ళనే కాదు, చాలామందిని చంపుతా, కుదిరితే నన్ను పట్టుకోండి, కింద జాక్ ద రిప్పర్ అని రాసుంది. అప్పటి నుండి ఈ సీరియల్ కిల్లర్ పేరు జాక్ ద రిప్పర్గా పిలువబడుతుంది. పోలీసులు బుర్రచించుకొని ఆలోచిస్తే వాళ్ళకి దొరికిన క్లూస్ 2. 1, వీడు ఇప్పటిదాకా చంపిన వాళ్ళంతా ఆడవాళ్లే, దట్ టు ప్రాస్టిట్యూట్సే. దీన్ని బట్టి ఆలోచిస్తే వీడికి ఆడవాళ్ళకి ఏదో కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టుంది. 2,
వీడు చంపిన విధానం చూస్తే వీడికి హ్యూమన్ అనాటమీ మీద గ్రిప్ ఉన్నట్టు ఉంది. ఎందుకంటే వీడు చేసిన హత్యలు చాలా ప్రొసెస్గా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. గొంతుని కోయడం, అబ్డోమిన్ని సెపరేట్ చేయడం, కిడ్నీస్ని తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ ఒక అనాటమీ మీద గ్రిప్ ఉన్నవాడే చేస్తాడు అని అనుకున్నారు. బట్ ఈ క్లూస్తో జాక్ ద రిప్పర్ని పట్టుకోలేకపోయారు. ఆ టైంలో ఫోరెన్సిక్స్ లేకపోవడంతో వీడిని పట్టుకోవడం అసాధ్యమైందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికీ జాక్ ద రిప్పర్ మిస్టరీగానే మిగిలిపోయాడు. ఎందుకు 5 ప్రాస్టిట్యూట్స్నే చంపాడు? ఇంకొక విషయం ఏంటంటే, వీడు 5 తప్ప ఇంకెవరిని చంపలేదు. దీన్ని బట్టి చూస్తే జాక్ ద రిప్పర్కి ఆ 5 ప్రాస్టిట్యూట్స్కి ఏదో సంబంధం ఉందంటారా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకో డౌట్ ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.